నమస్తే అండి. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్స్ కోసం పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెల్కమ్ చెబుతుంది. బ్యూటిఫుల్ సిటీ విశాఖలో దీన్ని ఆ ప్లాట్ఫామ్ తయారు చేశారు, మొదలు కాబోతుంది. దీనికి సంబంధించి 2 లక్షల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేయడానికి పెద్ద ఎత్తున వివిధ ప్రాంతాల నుంచి దిగ్గజాలందరూ కూడా దిగి వస్తున్నారు అని చెప్పి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మాట్లాడే పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద ఒక ట్వీట్ చేశారు, మంచిదే శుభాకాంక్షలు, ఈ 2 రోజుల్లో అయితే నేనేం మాట్లాడను, దీనికి సంబంధించి ఏమి విమర్శలు చేయను. అదేంటి, వెటకారంగా చేసిన ట్వీట్ అంటారా లేకపోతే మనస్ఫూర్తిగా వచ్చిన ట్వీటా? ముందుగా ప్యానెల్లో ఉన్న పెద్దలకి అండ్ మీకు కండక్ట్ చేస్తున్న మీకు థ్యాంక్స్ అండి. అండ్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి పవన్ కళ్యాణ్ గారు వెల్కమ్ చేస్తున్న 100% ఇట్స్ హార్ట్ఫుల్ వెల్కమ్. ఎందుకంటే ఇండస్ట్రీస్ వస్తే దానివల్ల రాష్ట్ర యువత బాగుపడటం కానీ లేకపోతే ఉద్యోగ అవకాశాలు మన రాష్ట్రానికి వచ్చి దానివల్ల ఇన్కమ్ పెరగడం కానీ జరుగుతుంది డెఫినెట్గా. సో దట్స్ నాట్ అంటే సర్కాస్టిక్గా వేసిన డైలాగ్ అయితే కాదు డెఫినెట్గా. కాకపోతే ఏంటంటే మాకు జనసేనలో చాలా మందికి ఉన్న డౌట్స్ కొన్ని ఉన్నాయి. అవేంటంటే అంటే సేమ్ యాజ్ లైక్ ఇంతకు ముందు చెప్పినట్టుగానే వీళ్ళు ఎంతవరకు పెట్టుబడులు తీసుకురాగలరు అనేది బిగ్ క్వశ్చన్. అంటే డెఫినెట్లీ తెలంగాణని పోల్చడం అనేది కొత్తగా ఏర్పడిన మన రాష్ట్రానికి నాట్ రిలేటివ్గా నాట్ కరెక్ట్. ఎందుకంటే పెట్టుబడులు అనేవి ఆ రాష్ట్రంలో ఆల్రెడీ ఎస్టాబ్లిష్ కదండి. ఐటీ ఇండస్ట్రీ అంతా మనం చేసిన పొరపాటు మళ్ళీ సేమ్ అది చెయ్యొద్దు అని చిన్న సైజ్ అంటే వార్నింగ్ అవ్వచ్చు సలహా అవ్వచ్చు పవన్ కళ్యాణ్ గారు అది చెప్పారు. కేవలం వైజాగ్కే లిమిటెడ్ చేయకుండా, ఎందుకంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన సిటీలో పెట్టుబడులు కాకుండా లైక్ కర్నూలు తిరుపతి చాలా అదర్ సిటీస్ ఆర్ దేర్. సో మనం చేసిన ఇంతకుముందు చేసిన పొరపాటు లైక్ అంతకుముందు ఆంధ్రప్రదేశ్ రాకముందు మెడ్రాస్లో కానీ లేకపోతే వేరే చోట పెట్టినవి మళ్ళీ మనం అది కోలుకోవడానికి ప్రతిసారి ఒక్క దెబ్బ తిని మళ్ళీ డెవలప్ అవుతున్న పరిస్థితి ఉంది. డెఫినెట్గా అదే సేమ్ రిపీట్ అవ్వకుండా ఉండడానికి సలహా కావచ్చు లేకపోతే అదే సజెషన్ కావచ్చు అడ్వైస్ కావచ్చు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు బేసిక్గా. అండ్ మాకున్న క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు కియా సంస్థలనేమో ఒక ఎమ్మెల్యే దెబ్బకి పంపించేశారు అండ్ నెక్స్ట్ రాజధాని లేకుండా ఉంది అనేది ఒక బిగ్ ఇష్యూ. అంటే ఇప్పుడు మాకు ఇక్కడ కూడా లాట్స్ ఆఫ్ టైమ్స్ వీఆర్ ఫేసింగ్ ద క్వశ్చన్. అదేంటంటే ఒక జోక్ అయిపోయింది. ఇది వరకు మేము ఎవరినైనా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా చదివినప్పుడే మా మనీతో మీరు డిపెండ్ అయ్యి ఉన్నారు అని మన స్టూడెంట్స్ వేరే స్టేట్ మీద వేసిన జోక్స్ దే ఆర్ టేకింగ్ రివెంజ్ అనమాట. నా ఏంటంటే మీకు రాజధాని లేదు మీరేం మాట్లాడతారు అని. సో దీస్ ఆర్ మెనీ ఇష్యూస్ ఆర్ గోయింగ్ ఆన్. ఈ ఏ భరోసాతో మరి వాళ్ళు పెట్టుబడులు వాళ్ళు వస్తారు మన ఐటీ మినిస్టర్ కూడా డీల్ చేస్తారు అనేది బిగ్ క్వశ్చన్. ఎందుకంటే ఆయన చెప్పింది కోడి గుడ్డు అనుకుంటావో సామెతలు కాదు బట్ యా ఇన్ అవే గుడ్డు నుంచి పిల్లొచ్చిందా పిల్ల నుంచి గుడ్డు వచ్చిందా అని మళ్ళీ అయ్యే తర్కాలు మాట్లాడతా మళ్ళీ దాని గురించి ఇంటర్వ్యూలు చేస్తా. అసలు ఇండస్ట్రీస్ ఎలా వస్తాయి ఒక ఐటీ మినిస్టర్గా వాట్ హీ హ్యాస్ ద నాలెడ్జ్ అనేది బిగ్ క్వశ్చన్ అయిపోయింది అన్నమాట ప్రతి ఒక్కరికి. అండ్ ఏదన్నా మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారి గురించి వాళ్ళు ప్రెస్ మీట్లు పెడుతున్నారు కానీ రెదర్ దాన్ వాళ్ళ ఓన్ ఏదైతే లైక్ అంటే పరిశ్రమల మినిస్టర్ ఉన్నారంటే ఆయన ఐటీకి తప్పించి ఇంకేదైనా మాట్లాడతారు. అండ్ మొన్న కూడా దావత్ వెళ్ళినప్పుడు ఇట్స్ నన్ ఆఫ్ హిస్ బిజినెస్ యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో స్నానం చేయలేదా స్నానం చేశారా అనేది ఈయన మాట్లాడక్కర్లేదు. ఓకే చలి ఉందా వేడి ఉందా అనేది ఆయన మళ్ళీ దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే అవకాశం కూడా ఇవ్వకుండా తను ఒక ఐటీ మినిస్టర్గా వాట్ హీఈస్ అచీవింగ్ అనేది చెప్పగలిగితే ప్రజల్లో ఒక నమ్మకం అయితే డెఫినెట్గా వస్తుంది. వీఆర్ వెల్కమ్ అండి. అంటే ఈ పెట్టుబడులు వస్తే కనుక డెఫినెట్గా మన రాష్ట్ర యువతకి కొంచెం అవకాశాలు అయితే వస్తాయి అని. ఎందుకంటే ఇంతకు ముందు పోల్చుకోవద్దు అంటున్నారు మరి తెలుగుదేశం అక్కడ హైదరాబాద్లో హైటెక్ సిటీ మాది మేమే డెవలప్ చేసాము అనేసి వాళ్ళు చెప్పిన వాళ్ళు వాళ్ళకి 5 సంవత్సరాలు అవకాశం ఇచ్చినప్పుడు అట్లీస్ట్ ఫ్యూ ఇండస్ట్రీస్ లైక్ బేస్ లెవెల్లో అన్నా స్టార్ట్ చేశారా అనేది మరి తెలుగుదేశం వైపు కూడా మాకు క్వశ్చన్ ఉంది.
అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే స్టీల్ ప్లాంట్ మనకి కర్నూలులో ఉందంటే అది 3 times శంకుస్థాపన జరిగింది, దాని అప్డేట్స్ ఏం లేవు, ఇన్ఫోసిస్ వచ్చేస్తుంది అన్నారు, అది కూడా మరి ఎక్కడుందో తెలీదు, 1 year నుంచి దాని అప్డేట్స్ కూడా లేవు. ఈ సో మెనీ క్వశ్చన్స్ విత్ అస్, వాళ్ళు ఇనిషియేట్ చేసిన దానికి వెల్కమ్ చెప్తూనే మా డౌట్లు మేము ఎక్స్ప్రెస్ చేస్తున్నాం. రైట్, ఓకే, నమ్మకం అయితే లేదు, ఇండస్ట్రీస్ మీద కాదు ప్రభుత్వం మీద నమ్మకం లేదు. సినీ నాయుడు గారు పదే పదే వాళ్ళు మాట్లాడేది, ఒక్క సీటు కూడా మీరు గెలుచుకోలేకపోయారు, మీ అధ్యక్షులే మీకు గెలలేదు, ప్రజలు వాళ్ళని నమ్మారు, 151 seats ఇచ్చారు, బట్ మీరు నమ్మట్లేదు, ప్రజలు నమ్మారు, ప్రజలే మాకు దేవుళ్ళు, వాళ్ళు నమ్మితే మాకు చాలు, ప్రతిపక్షాలు లేకపోతే పవన్ కళ్యాణ్ మాకు నమ్మన అవసరం లేదు అని చెప్పి పదే పదే వాళ్ళు మాట్లాడే పరిస్థితి. ప్రజల్లో మేము కూడా ఉన్నాం కదండి, ప్రజలు ఓట్లు వేసారా లేదా అనేది పక్కన పెడితే ప్రజల్లో మేము ఉన్నాం. వీ ఆల్వేస్ హ్యావ్ ఎ రైట్ టు క్వశ్చన్ టు ద గవర్నమెంట్. 151 కాదు మొత్తం స్వీప్ అవుట్ ఆల్ చేసినా కానీ వాళ్ళ పనితీరు తర్వాత చూస్తారు కదా, ఒకసారి స్వీప్ అవుట్ చేసేసిన తర్వాత 151 వచ్చిందా 175 వచ్చినాయి అనేది ఇట్స్ జస్ట్ ఎ కౌంట్. అది మీరు ప్రభుత్వ పరంగా ఏది సఫలీకృతం అయ్యారు అనేది వాళ్ళ క్వశ్చన్, అంటే మనం ఇసుక తీసుకున్నా లేకపోతే ఏది తీసుకున్న ఇప్పుడు వరకు ప్రభుత్వం ఏ రకంగా, అంటే ఇప్పుడు ఈ ఏవి మనీ పంచి పెడుతున్నారు కదా మనకి, అవి కూడా ఒక దాంట్లోంచి తీసి ఇంకో దాంట్లోంచి ఇంకొకరికి, ఒకరికి అన్యాయం చేసి ఇంకొకరికి ఇచ్చి ఇంకొకరికి అన్యాయం చేసి ఇంకొకరికి, మళ్ళీ అందులోనే సారా మరి వీళ్ళు చెప్పి వచ్చింది కూడా లిక్కర్ బ్యాన్ చేస్తామని కదా, ఈవెన్చువల్లీ ఏమైంది దాని గురించి 4 years వాళ్ళు ఏం చేయలేకపోయారు, ఇంకే సంవత్సరంలో 1 year వాళ్ళు ఏం చేయగలరు, ఓన్ బ్రాండ్స్తో అమ్ముతున్న లిక్కర్ గురించి కూడా మరి ఎక్కడి వరకు నమ్మకం అంటే ఫస్ట్ నమ్మి ఇచ్చిన తర్వాత ఆ నమ్మకం నిలబెట్టుకోవడం అనేది కూడా చాలా ముఖ్యం అనేది మా అభిప్రాయం. సో 2024 మీదేనా? మాది ఎవరిది అనేది ప్రజలు తేలుస్తారండి డెఫినెట్గా, అది కమెంట్ చేయడం అంటే అహెడ్ ఆఫ్ టైమ్ ఐ కెన్నాట్ కమెంట్ ఆన్ ఇట్, బట్ డెఫినెట్గా వీ హ్యావ్ ద పాజిటివ్ థాట్స్ అండ్ కొడతామనే నమ్మకం అయితే మాకుంది, కానీ డిక్లేర్ చేయడం అనేది నాట్ రైట్, ఎందుకంటే ప్రజలు ఎంతవరకు ఎవరిని నమ్ముతున్నారు అనేది వాళ్ళ ఓట్ల ద్వారా చెప్తారండి డెఫినెట్గా. రైట్ రైట్, చిన్ననాయుడు గారు 1 minute అండి, మనతో పాటుగా చంద్రశేఖర్ గారు కూడా జాయిన్. చంద్రశేఖర్ గారు నమస్తే. నమస్కారం సార్ వర్మ గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి, అలాగే 2 lakh crore పెట్టుబడులకి ఆహ్వానం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సీఎం జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే ఐటీ మంత్రి గారు, వీళ్ళందరూ ఆల్రెడీ వైజాగ్లో ఉన్నారు, పెద్ద ఎత్తున ఇన్వెస్టర్లు అందరూ కూడా తరలి వస్తున్నారు, ఇంక తిరుగులేదు, ఏపీకి ఏదో జరగబోతుంది అన్న ఆశాభావం వ్యక్తమవుతుంది. అవేమి వర్కౌట్ అయ్యే అవకాశం లేదు, ఉన్నదాన్నే వీళ్ళు ఉంచుకోలేరు, ఇంకా కొత్తదాన్ని ఎక్కడ తీసుకొచ్చి డెవలప్ చేస్తారని చెప్పి మాట్లాడే పరిస్థితి.